ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలలో ఫస్ట్ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి విద్యా భారతదేశ చరిత్ర దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ విద్య అంటే ఏంటి ఉంటుంది అలాగే విద్య యొక్క అర్థము వాటి యొక్క రకాలు నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్రానికి పూర్వము ముందు ఉండేటటువంటి విద్యా కమిటీలు నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం వచ్చేసి మనకు విద్యా కమిటీలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి అలాగే కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు వచ్చేసి విద్య గురించి నిర్వచనాలు అయితే ఇచ్చారు వాటి గురించి ఉంటుంది నెక్స్ట్ పాశ్చాత్య విద్యావేత్తలు అంటే మనకు ఇంతకుముందు స్వాతంత్రపూర్వక కొంతమంది విద్యావేత్తలు అయితే ఉన్నారు కదా ఈ పాశ్చాత్య దేశపు విద్యావేత్తలు వచ్చేసి విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారు అలాగే మనకు వేదకాలంలో విద్య అనేది ఎలా ఉండేది నెక్స్ట్ ప్రాచీన కాలంలో అంటే బౌద్ధ కాలంలో నెక్స్ట్ ఇస్లాం కాలంలో మనకు విద్య అనేది ఎలా ఉంటుంది వాటిల్లో వచ్చేసి మనకు పాఠశాలలు ఏంటి అలాగే విద్యా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారో అంటే వేద విద్యలు వచ్చేసి ఉపనయనంతో కానీ ఇలా బౌద్ధ విద్యలు వచ్చేసి పబ్జా ఇలా దశలు అనేసి ఉంటాయన్నమాట ఇది వచ్చేసి మొత్తం ఫస్ట్ టాపిక్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి వేటకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వచ్చేసి టెక్స్ట్ బుక్ అనేది క్లియర్గా చదివేసి తర్వాత ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ బిట్ అయితే చూసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి విత్ అనే ధాతువుకు అర్థం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జ్ఞానం ఆప్షన్ బి విద్య ఆప్షన్ సి తెలుసుకును ఆప్షన్ డి సత్యము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తెలుసుకును విత్ అనే ధాతువుకు అర్థం ఏంటంటే తెలుసుకును అసలు ఈ విత్ అనేది ఏంటంటే విద్య అనే పదం వచ్చేసి మనకు విద్య విద్య అనే పదం దేని నుంచి వచ్చిందంటే విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందనమాట విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది సో ఈ విత్ అనే దానికి అర్థం ఏంటి తెలుసుకొనుట అని అర్థము నెక్స్ట్ సెకండ్ బిట్ అయితే చూద్దాం సత్య అన్వేషణ చేయనదే విద్య అనేది ఎవరు అంటే సత్వ సత్య అన్వేషణ చేయనదే విద్య అని చెప్పింది ఎవరంటే ఆప్షన్స్ వచ్చేసి సోక్రటీస్ ఆప్షన్ బి ప్రోబెల్ ఆప్షన్ సి ప్లాటో ఆప్షన్ డి ఎమర్సన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సోక్రటీస్ సత్య అన్వేషణ చేయనదే విద్య అని ఎవరు చెప్పారంటే సోక్రటీస్ అనమాట నెక్స్ట్ పబ్జా అనే విద్యార్థి దశ డాష్ కాలంలో కనిపించును ఆప్షన్స్ వచ్చేసి బౌద్ధకాలం ఆప్షన్ బి వేదకాలం ఆప్షన్ సి ఇస్లాం కాలం ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ బౌద్ధకాలం బౌద్ధ కాలంలో వచ్చేసి మనకు ఈ పబ్జ అనేటటువంటి విద్యార్థి దశ కనిపిస్తుంది అనమాట వేద విద్యలో వచ్చేసి ఉపనయనం దాంతో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి దశ ఇస్లాం కాలంలో వచ్చేసి బిస్మిల్లాతో మనకు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ బిట్ అయితే చూద్దాం లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించినది అంటే మనకు విద్యా కమిషన్లు అయితే స్థాపించారనమాట ఈ లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ ఎప్పుడు స్థాపించారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఒకటి ఆప్షన్ బి పంతొమ్మిది వందల రెండు ఆప్షన్ సి పంతొమ్మిది వందల మూడు ఆప్షన్ డి పంతొమ్మిది వందల నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పంతొమ్మిది వందల రెండు మనకు ఈ లార్డ్ కర్జన్ వచ్చేసి భారతీయ విద్యా కమిషన్ ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల రెండులో స్థాపించారు నెక్స్ట్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పబ్జా ఆప్షన్ బి బిస్మిల్లా ఆప్షన్ సి మక్తాబ్ ఆప్షన్ డి మద్రసా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మక్తాబ్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తారంటే మక్తాబులు అని పిలుస్తారు అలాగే మదర్సాలని పిలుస్తారు ఇంకోటి వచ్చేసి మదర్సా ఇలా అని కూడా పిలుస్తారనమాట సో ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తారంటే మక్తాబులు అని పిలుస్తారు మదర్సాలు అలాగే మదర్సా ఇలా అని కూడా పిలుస్తారు నెక్స్ట్ సిక్స్త్ బట్ చూద్దాం గురుకుల విద్య డాష్ కాలం నాటిది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బౌద్ధకాలం ఆప్షన్ బి వేదకాలం ఆప్షన్ సి ఇస్లాం కాలం ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వేదకాలం గురుకుల విద్య అనేది మనకు ఏ కాలం నాటిదంటే వేదకాలం నాటిది నెక్స్ట్ ఓట్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఆప్షన్స్ వచ్చేసి పంతొమ్మిది వందల రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆప్షన్సి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆప్షన్ డి పద్దెనిమిది వందల ఎనభై రెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఈ వూడ్స్ డిస్పాచ్ మనకు ప్రవేశపెట్టిన సంవత్సరం ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నెక్స్ట్ ఎయిత్ బిట్ ఉచిత నిర్బంధ విద్య డ్యాష్ వయస్సు బాల బాలికలకు వర్తిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ బి ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు సి వచ్చేసి ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు ఆప్షన్ డి ఐదు నుంచి పది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్య అనేది డాష్ వయసు బాలబాలికలకు వర్తిస్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు వర్తిస్తుంది నెక్స్ట్ నైన్త్ బిట్ అయితే చూద్దాం ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మూడు వందల యాభై ఏ ఆప్షన్ బి మూడు వందల అరవై ఏ సి నలభై ఆరు ఆప్షన్ డి వచ్చేసి నలభై ఐదు ఏ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నలభై ఆరు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి ఆర్టికల్ ఏంట ఏంటిదంటే మనకు వచ్చేసి నలభై ఆరవ ఆర్టికల్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మూడు వందల యాభై ఏ అనేది మనకు ఏం తెలియజేస్తుందంటే విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి అనేసి తెలియజేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నలభై ఐదు ఏ అనేసి దేని తెలియజేస్తుందంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అలాగే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అనేసి తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ పదో బిట్ చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగపూర్ ఆప్షన్ బి పోర్బందర్ ఆప్షన్ సి వార్ధా ఆప్షన్ డి ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వార్ధా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చేసి గాంధీజీ విద్యా విధానాన్ని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారంటే వార్ధ అనేటటువంటి ప్రాంతంలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ విహారాలు మరాఠ్ మఠాలు డాష్ కాలపు విద్యా కేంద్రాలు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆధునిక ఆప్షన్ బి ఇస్లాం ఆప్షన్ సి వేదకాలం ఆప్షన్ డి బౌద్ధకాలం కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బౌద్ధకాలం ఈ విహారాలు మఠాలు అనేసి మనకు బౌద్ధకాలపు నాటి విద్యా కేంద్రాలు అనమాట నెక్స్ట్ చూ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆధునిక కాలంలో మనకు విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తాము స్కూల్స్ యూనివర్సిటీస్ అనేది పిలుస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇస్లాం మతాన్ని చూసుకుంటే ఇస్లాంలో వచ్చేసి మనకు విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తామంటే మక్తాబులు మదర్సాలు లేకపోతే మదర్సా ఐలా అని కూడా పిలుస్తారనమాట వేదకాలంలో వచ్చేసి మనకు గురు నివాసాలు కానీ దేవాలయాల్లో కానీ మనకు విద్య అనేది చెప్తూ ఉండేవాళ్ళు సో ఇక్కడ విహారాలు మఠాలు వచ్చేసి మనకు ఏ కాలపు విద్యా కేంద్రాలు అంటే బౌద్ధ కాలంలో ఉండేటటువంటి విద్యా కేంద్రాలు నెక్స్ట్ పన్నెండో బిట్ చూద్దాం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతలను స్వీకరించినది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల ఒకటి ఆప్షన్ బి పద్దెనిమిది వందల పదమూడు ఆప్షన్ సి పద్దెనిమిది వందల ఇరవై రెండు ఆప్షన్ డి పద్దెనిమిది వందల ఇరవై మూడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల ఒకటి మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చేసి విద్యా బాధ్యతలను ఎప్పుడు స్వీకరించారంటే పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో వీళ్ళు స్వీకరించారు నెక్స్ట్ నెక్స్ట్ పదమూడవ బిట్ చూద్దాం ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మదర్సా ఆప్షన్ బి మక్తాబ్ ఆప్షన్ సి బిస్మిల్లా ఆప్షన్ డి షాది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బిస్మిల్లా ఇక్కడ వచ్చేసి మనకు ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుందంటే బిస్మిల్లాతో ప్రారంభమవుతుంది నెక్స్ట్ రామ్మూర్తి సమీక్షా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్స్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల అరవై కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై అనమాట ఈ రామమూర్తి సమీక్ష సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిడ్ చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ ఆప్షన్స్ వచ్చేసి హంటర్ కమిషన్ ఉడ్స్ డిస్పాచ్ హార్టాక్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఏర్పడింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ బి పద్నాలుగు పర్సెంట్ ఆప్షన్ సి థర్టీ పర్సెంట్ ఆప్షన్ డి నైన్టీన్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పద్నాలుగు పర్సెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చేసి మన దేశ అక్షరాస్యత ఎంత అంటే పద్నాలుగు శాతం నెక్స్ట్ పదిహేడో బిట్ అయితే చూద్దాం ఎడ్యుకేర్ అనే పదము డాష్ భాష పదము ఎడ్డి అనే పదము డాష్ భాష పదము ఆప్షన్స్ వచ్చేసి లాటిన్ ఆప్షన్ బి జర్మన్ ఆప్షన్ సి ఫ్రెంచ్ ఆప్షన్ డి ఆంగ్ల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ లాటిన్ ఈ ఎడ్డుకేర్ అనే పదం వచ్చేసి మనకు ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదము ఇక్కడ వచ్చేసి ఈ ఎడ్యుకేర్ అనేది వచ్చేసి మనకు దేని నుంచి వచ్చిందంటే ఎడ్యుసర్ అనే లాటిన్ పదం నుంచి అయితే వచ్చింది దీంట్లో వచ్చేసి మనకు ఎడ్యుకేర్ అనగా అర్థం ఏంటంటే పెంచడం లేదా వృద్ధిలోనికి తీసుకురావడం అనేసి మనకు అర్థమైతే వస్తుందనమాట నెక్స్ట్ పద్దెనిమిదో బిట్ చూద్దాం పరిమిత అర్థంలో విద్య డాష్కు పరిమితమైనది అర్థంలో మనకు విద్య అనేది దేనికి పరిమితమైందంటే త్రీ ఆర్స్కి పరిమి పరిమితమైంది అనమాట త్రీ ఆర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి త్రీ ఆర్స్లో ఫస్ట్ది వచ్చేసి రీడింగ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి రైటింగ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు అర్థమెటిక్ అనమాట థర్డ్ వన్ ఏంటంటే అర్థమెటిక్ పరిమితార్థంలో విద్య దేనికి పరిమితమైందంటే మనకు రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్కి మాత్రమే పరిమితమైంది అలాగే మనకు విస్తృత అర్థంలో తీసుకున్నట్లయితే ఈ త్రీ ఆర్స్ మాత్రమే కాకుండా జీవితమే విద్య అనేటటువంటి ఇంకొకటైతే దీంట్లో మనకు చెప్పడం జరిగిందనమాట జీవితమే విద్య అంటే తల్లి గర్భం నుంచి మృత్యు వరకు టు టూ అనేసి మనకు విద్యనైతే వివరించడం జరిగింది నెక్స్ట్ నైన్ బిట్ చే చూద్దాం నైన్ టెన్త్ బిట్ వచ్చేసి మనసును నియంత్రించటమే విద్య అన్నది ఎవరు మనసును నియంత్రించడమే విద్య అనేసి ఎవరు చెప్పారంటే మర్సన్ అనమాట నెక్స్ట్ ఇరవయో బిట్ చూద్దాం జుకో అంటే అర్థమేంటి జుకో అంటే అర్థమేంటి మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేసి ఉంది కదా ఈ ఎడ్యుకేషన్లో మనకు డికో అంటే అర్థం ఏంటి అనేసి అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసి డికో అంటే అర్థం ఏంటంటే వృద్ధిలోనికి తేవటం డికో అంటే అర్థం ఏంటి వృద్ధిలోనికి తీసుకురావడం ఇక్కడ ఈ అంటే ఏంటి అర్థము అవుట్ ఆఫ్ ఈ అంటే అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ నెక్స్ట్ డికో అంటే అర్థం ఏంటి వృద్ధిలోనికి తీసుకురావటము లేదా మనకంటే దారి చూపడం అనేసి కూడా మనకు అర్థమైతే వస్తుందన్నమాట నెక్స్ట్ ఇరవై ఒకటో బిట్ చూద్దాం మోక్ష సాధనే విద్య మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించింది ఏవి ఆప్షన్స్ వచ్చేసి వేదాలు ఆప్షన్ బి ఉపనిషత్తులు ఆప్షన్ సి పురాణాలు ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించాయి నెక్స్ట్ ఇరవై రెండవ పెట్టి చూద్దాం రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది ఎప్పుడు ఆప్షన్స్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అనమాట రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభమైనది నెక్స్ట్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ శూద్రులు ఆప్షన్ బి వైశ్యులు ఆప్షన్ సి బ్రాహ్మణులు ఆప్షన్ డి క్షత్రియులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శూద్రులు నెక్స్ట్ ఇరవై నాలుగో అయితే చూద్దాం బౌద్ధ హిందూ విద్యా విధానాలలో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించింది ఏది ఆప్షన్ ఏ మోక్ష సాధన సిద్ధాంతం ఆప్షన్ బి కర్మ సిద్ధాంతం ఆప్షన్ డి కార్య సిద్ధాంతం ఆప్షన్ డి నైతిక సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నైతిక సిద్ధాంతం బౌద్ధ హిందూ విద్యా విధానాలలో ఏర్పడిన లోపాల సవరణకు మనకు ఏ సిద్ధాంతం ఆవిర్భవించిందంటే నైతిక సిద్ధాంతం అనేది ఆవిర్భవించింది నెక్స్ట్ ఇరవై ఐదో బిట్ చూద్దాం జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అని అన్నది ఎవరు ఆప్షన్స్ వచ్చేసి మనకు మాంటిసోరీ ఆప్షన్ బి ప్రోబెల్ ఆప్షన్ సి కొమనియన్ ఆప్షన్ డి సోక్రెడీస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రోబెల్ జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరంటే ప్రోబెల్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లెసన్లో స్వాతంత్ర అనంతర కమిటీలు అయితే చూద్దాం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యలో మనకు సంబంధించినటువంటి కమిటీలు చూద్దాం ఫస్ట్ వచ్చింది మనకు రాధాకృష్ణన్ కమిషన్ అనమాట ఇది మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిదిలో వేశారు నెక్స్ట్ మొదల కమిషన్ వచ్చింది ఇది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు వరకు అయితే ఇవి పనిచేశాయి నెక్స్ట్ కొఠారీ కమిషన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు నెక్స్ట్ శ్రీ విద్యపై జాతీయ కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది నెక్స్ట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ నూతన విద్యా విధానం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ వచ్చేసి రామ్మూర్తి సమీక్షా సంఘం వచ్చేసి మనకు పంతొమ్మిది వందల తొంభైలో నెక్స్ట్ సిఏబిఈ కమిటీ అంటే జనార్దన్ రెడ్డి కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు నెక్స్ట్ జాతీయ సలహా కమిటీ అంటే యష్పాల్ కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు వచ్చేసి స్వాతంత్ర అనంతరం వచ్చేసి మనకు ఏర్పడినటువంటి విద్యా కమిటీలు అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వాతంత్ర పూర్వం వచ్చేసి మనకు ఏ కమిటీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం అవి వచ్చేసి మోకలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో వేశారు నెక్స్ట్ ఊర్స్ డిస్పాచ్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు నెక్స్ట్ హంటర్ కమిషన్ మనకు పద్దెనిమిది వందల ఎనభై రెండులో వేశారు నెక్స్ట్ భారతీయ విద్యా విద్యాలయ కమిషన్ వచ్చేసి పంతొమ్మిది వందల రెండు హార్ట్ టాక్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ వచ్చేసి జాకిర్ హుసేన్ కమిటీ పంతొమ్మిది వందల ఎనిమిది నెక్స్ట్ సార్జెంట్ రిపోర్టర్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై నాలుగులో అయితే వేశారనమాట వీటిల్లో వచ్చేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ ఇంపార్టెంట్ కమిటీస్కి సంబంధించినటువంటి కంటెంట్ నెక్స్ట్ వాటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా వీ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మనకు కొన్ని కమిటీస్ అంటే వుడ్స్ డిస్పా డిస్పాచ్ గురించి కానీ నెక్స్ట్ హంటర్ కమిషన్ హార్ట్ అటాక్ కమిటీ వీటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే వీటికి సంబంధించి కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది దీంట్లో అయితే జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్పేసాను నెక్స్ట్ విద్యా నిర్వచనాలు చూద్దా అంటే మన భారతీయ విద్యా తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం విద్యకు సంబంధించినటువంటి నిర్వచనాలు అనమాట సైంటిస్టులు అంటే విద్యావేత్తలు విద్యను గురించి మనకు ఎలా నిర్వచనాలు ఇచ్చారో చూద్దాం ఫస్ట్ వచ్చేసి వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడున్నదే విద్య అని చెప్పింది ఎవరంటే గాంధీజీ అనమాట నెక్స్ట్ వ్యక్తి పరిపూర్ణ వికాసము పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని ఎవరు చెప్పారంటే ఠాగూర్ ఇక్కడ మనకు గాంధీజీ గారు ఏం చెప్పారంటే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా అంటే ఒక మూర్తి మంచి మూర్తిమత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినది విద్య అని చెప్పింది ఎవరంటే గాంధీజీ ఇక్కడ వచ్చేసి ఠాగూర్ ఏం చెప్పారు సమస్యల యొక్క పరిష్కారం అంటే మనకు ఎదురయ్యే సమస్యల యొక్క పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని చెప్పింది ఎవరంటే ఠాగూర్ అనమాట నెక్స్ట్ శిశు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అనేది వచ్చేసి మనకు శిశు అభివృద్ధికి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పింది ఎవరంటే జాకిర్ హుసేన్ ఇక్కడ జీవితాంతం జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పింది ఎవరంటే జాకిర్ హుసేన్ జాకిర్ హుసేన్ ఇక్కడ జా ఉంది కదా సో జీవితాంతం జాకిర్ ఇలా గుర్తు అయితే పెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ది మీకైతే చెప్పేసాను కదా అంటే మనకు ప్రతి ఒక్క విద్యావేత్తలు అనేసి గుర్తుండరు కదా సో కొంచెం కోడింగ్ ద్వారా అయితే నేర్చుకోవడం ద్వారా మనకైతే వా అంటే వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు అయితే గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో అలా అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది వచ్చేసి మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య అని చెప్పింది ఎవరంటే గాంధీజీ నెక్స్ట్ సమస్యల పరిష్కారాన్ని ఇవ్వగలిగేదే విద్య అని ఎవరు చెప్పారంటే ఠాగూర్ నెక్స్ట్ జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పింది ఎవరు జాకీర్ నెక్స్ట్ నాలుగో చూద్దాం మానవుని నిస్వార్థ తత్పరుణిగా స్వావలంబుడిగా తయారు చేయనిదే విద్య అని చెప్పింది ఎవరు వేదాలు అనమాట ఈ వేదాలు ఏమని చెప్పాయి మానవుని నిస్వార్థంగా తత్పరుణిగా స్వావలంబకుడిగా తయారు చేయనిదే విద్య అని చెప్పింది ఏంటి వేదాలు నెక్స్ట్ మోక్ష సాధనే విద్య మోక్ష సాధనే విద్య అని చెప్పింది ఏంటంటే ఉపనిషత్తులు మనకు మోక్షం మోక్షం అంటే ఏంటి మనకు చా దాదాపు మోక్షం అంటే ఏం గుర్తొస్తుందంటే ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా సారీ ఉపనిషత్తులు అంటే మనకు భగవద్గీత ఏమీ కనిపిస్తాయి కదా సో మోక్ష సాధనే విద్య అనేసి మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారం పొందుటే విద్య ఆత్మ సాక్షాత్కారం పొందుటే విద్య అని చెప్పింది ఎవరంటే శ్రీ శంకరాచార్యులు మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య అంతర్గతంగా ఉన్నటువంటి దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటే విద్య అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద నెక్స్ట్ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అనేసి ఎవరు చెప్పారంటే డిఎస్ కొఠారి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్న అసలైన విద్యే విద్య అనేసి ఎవరు చెప్పారంటే డిఎస్ కొఠారి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి ఏంటంటే మనకు పాశ్చాత్య విద్యావేత్తల ప్రకారము విద్యకు సంబంధించినటువంటి నిర్వచనాలు అనమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేయటయే విద్య అని చెప్పింది ఎవరు సోక్రటిస్ సత్యాన్వేషణ అనమాట ఇక్కడ సా ఉంది కదా సో ఇక్కడ కూడా సాగుంది ఇలా అయితే గుర్తుపెట్టుకోండి జస్ట్ నేను గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని చెప్పింది ఎవరంటే సోక్రటీస్ నెక్స్ట్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అనేది చెప్పింది ఎవరంటే ప్లేటో నెక్స్ట్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అనేసి ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్ దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేది విద్య అని ఎవరు చెప్పారు అరిస్టాటిల్ మనుషులను స్వార్థకులుగా తయారు చేసేదే విద్య మనుషులను స్వార్థకులుగా తయారు చేసే విద్య అని ఎవరు చెప్పారంటే కొమనియన్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది ఎవరంటే పెస్టాలజీ నెక్స్ట్ జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య వివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ఎవరు ప్రోబెల్ నెక్స్ట్ శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య అని చెప్పింది ఎవరంటే టీపీ సన్ నెక్స్ట్ తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం వికాసం చెందించేదే విద్య అని చెప్పింది ఎవరంటే జాన్ డూయి నెక్స్ట్ మనసుని నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎవరంటే ఎమర్సన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని చెప్పింది ఎవరంటే డెకార్ట్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని చెప్పింది ఎవరంటే స్పెన్సార్ నెక్స్ట్ వచ్చేసి పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని చెప్పింది ఎవరంటే రెడిన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికిదీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య అని చెప్పింది ఎవరంటే పాలో ప్రిమరీ వచ్చేసి భారతీయ విద్యావేత్తలకు సంబంధించి నెక్స్ట్ పాశ్చాత్య విద్యావేత్తలకు సంబంధించి విద్యా నిర్వచనాలు